ఈరోజు 11:30 జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. 13వ తేదీనాడు రాబోయే 13వ తేదీనాడు పోలింగ్ సందర్భంగా. ఓకే, ఈ ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయంటే బందిపోటు పాలన, పందికొక్కుల పాలనకు, మోడీ గారి ఆధ్వర్యంలో జరిగే కూటమి పాలనకు మధ్య పోటీ. నేను వ్యక్తిగతంగా, నేను 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు వ్యక్తిగతంగా చేసిన విషయం ప్రతి మీటింగ్లో చెప్తున్నా, ఇప్పుడు మీకు సభాముఖంగా నామినేషన్ వేసే సందర్భంగా చెప్తున్నా. ఈ 5 ఏళ్లలో ఎక్కడ కానీ రోడ్లు కానీ, హాస్పిటల్ సౌకర్యం కానీ, కరెంటు కానీ, త్రాగునీరు కానీ, ఇండ్లు కట్టడం కానీ చేయకపోగా, సాగునీరు ప్రాజెక్టు చేయకపోగా ప్రతి దాంట్లో దోపిడీ, ఇసుక దోపిడీ, మైన్స్ దోపిడీ, సహజ వనరులన్నీ దోపిడీ, ఇష్టం వచ్చేట్టు దొంగసారాయి, సీసాల పోసి అమ్మకం. శర్మిలమ్మ, సునీత కూడా వివేకానంద రెడ్డి హత్య, ఆయన మహానుభావుడు ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని, సుధీర్ రెడ్డి తోడ్పాటు అని ఇక్కడ ఉండే అభ్యర్థి. అది కాకుండా దీంట్లో ప్రధాన పాత్ర జగన్ రెడ్డికి, భారతికి తెలియకుండా జరగలేదు. వాళ్ళ ధనదాహానికి, వాళ్ళ అధికార వ్యామోహానికి అద్దు లేదు. దీన్ని చెక్కు పెట్టాలని వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ మా ఉద్దేశం. దరిద్రమైన అప్పులు చేసినారు. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని మేలు చేయాలా? ఇక్కడ సాధ్యం ఈ కూటమితోనే, మోడీ గారి కూటమితోనే ఫండ్స్ రైజ్ చేయాలా, అన్నీ అభివృద్ధి చేయాలా, సంక్షేమం చేయాలా. ఇక్కడ అందరినివా, గాలేరి నగరి, ఎస్ఆర్బిసి, తెలుగుగంగ ప్రాజెక్టులు కట్టాలా, ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం, రాజోలి నిర్మాణం, గండికోట ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన ముంపు డబ్బులు, గండికోట టూరిజం డెవలప్ చేయాలా, దేశీ సిమెంట్ రావాలా, తేజ సిమెంట్ రావాలా, మరికొన్ని ఇండస్ట్రీ రావాలా, మెడికల్ కాలేజ్ రావాలా, ప్లస్ అందరి మిస్ అయిన రోడ్లన్నీ రిపేర్ చేయాలా, నేషనల్ హైవేలు పెంచాలా, రేషన్ కార్డులు, పెన్షన్లతో పాటు మెడికల్ క్యాంప్ ఏర్పాటు, సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళు రిలీఫ్ ఇస్తే భారీగా గతంలో కంటే అధికంగా ఇప్పించాలా. ఇక్కడ మా తరపున భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్న అభ్యర్థికి నాకంటే మించి మెజార్టీ రావాలని అప్పీల్ చేస్తున్నా. కారణం, అతను ఎంపీగా గెలిచాలంటే మా స్థావరంలో మరిన్ని పెరగాలని కూడా కోరుతున్నా. ఈ సందర్భంగా ఇద్దరు అభ్యర్థుల కూటమి, ఒకే ఇంట్లో ఇద్దరం పోటీ చేస్తున్నాం.